ఎంత పాపిష్టి హృదయమో ఎంత తప్పుడు హృదయమో తర్వాత మనం తెలుసుకుంటాం. తనకు మేలు చేస్తున్న వ్యక్తికి తిరిగి మేలు కూడా చేయలేనటువంటి ఒక దుర్మార్గుడు అహాబు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, మేలు పొందుకొని కూడా తిరిగి మేలు చేయరు, పైపెచ్చు కీడు చేస్తారు. ఎంత దుర్మార్గం అండి. విజిటింగ్ అవర్స్లో ఒక సహోదరి వచ్చి బాధపడుతుంది, అన్న నేను మేలు చేశాను, సహాయం చేశాను, కానీ వాళ్ళు మేలుకు నాకు ప్రతిగా మేలు చేయడానికి బదులుగా కీడు చేస్తున్నారు, సహాయాన్ని పొందుకొని కూడా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, సహాయం పొందుకొని కూడా నా మీద బురద చల్లుతున్నారు, సహాయం పొందుకొని కూడా నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అండి. మనకు మేలు చేసిన వ్యక్తులకు తిరిగి మనం మేలు చేయాలి, అలా మేలు చేయకపోగా కీడు చేయటం ఎంత దుర్మార్గం. అటువంటి వారిని నేను చూశాను. 25 సంవత్సరాలుగా సేవలో ఉంటున్నాను, అంతకు ఎక్కువగా సేవలో ఉంటున్నాను. 25 సంవత్సరాలకు పైగా సేవా అనుభవంలో నేను మేలు చేస్తే నాకు కీడు చేసినటువంటి దుర్మార్గులను నేను చూశాను. నా దగ్గరకు వచ్చి మేలు పొందుకొని సహాయం చేసిన చేతినే విరగొట్టేసేయాలి అని అన్నాగములు పడినటువంటి పాపిష్టి వాళ్ళని నేను చూశాను. దేవుడు ఇచ్చిన మహాకృప ఏమిటంటే, వాళ్ళు ఎంత దుర్మార్గులుగా పాపిష్టి వారిగా కనిపించినా వాళ్ళని క్షమించేసి నా పనిది నేను చేసుకుంటూ ముందుకు సాగేటటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరా, నువ్వు మేలు చేసి ఈరోజు కీడు అనుభవిస్తున్నావేమో. ఆ సహోదరి అంటుంది, నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నానన్న, మేలు చేసి కీడు అనుభవించడం చాలా కష్టంగా ఉంది, ఏ తప్పు చేయకపోయినా నిందలు భరించడం చాలా కష్టంగా ఉంది. ఆ నిందలు వేసేవాళ్ళు ఎవరో తెలుసా? నేను సహాయం చేసిన వాళ్ళు, నా ద్వారా సహాయపడిన వాళ్ళు, సహాయాన్ని పొందుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు నన్ను చూసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధిస్తుంది. ఎస్, ఈరోజు ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా మీరు ఎవరైనా వెళ్తున్నట్లయితే అది చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది వాళ్ళ బుద్ధి, అది వాళ్ళ గుణం, వాళ్ళ హృదయస్థితి అలాంటిది, వారి హృదయస్థితి. కానీ మన హృదయస్థితి మారడానికి వీల్లేదు. కీడు చేసేవాళ్ళని చూసి మనం కీడు చేయడానికి వీల్లేదు, అన్యాయం చేసేవాళ్ళని చూసి మనం తిరిగి అన్యాయం చేయడానికి వీల్లేదు. మనం మనకు అన్యాయం జరిగినా, మనకు కీడు జరిగినా తిరిగి మనం అన్యాయం చేయడానికి కీడు చేయడానికి వీల్లేదు. కారణం ఏమిటంటే అది మన వ్యక్తిత్వం కాదు. దుర్మార్గుణ్ణి చూసి మనం దుర్మార్గులుగా తయారు కావడానికి వీల్లేదు, అది వాడి వ్యక్తిత్వం. వాడిని బట్టి మన వ్యక్తిత్వాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఖచ్చితంగా దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా వేదన అనిపిస్తుంది. మేలు చేసి కూడా కీడు అనుభవించడం చాలా వేదనకు గురి చేస్తుంది, అందులో సందేహం లేదు. మేలు చేస్తున్నాడు,